హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఎవరు ఉన్నారో తెలుసా? 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 పిహెచ్డీలతో పాటుగా 18 ప్రపంచ రికార్డులు సాధించిన విద్యావేత్త, మేనేజ్మెంట్ గురు డాక్టర్ నారాయణ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బామ్మో, డిగ్రీల చిట్ట చాలా చిన్నదిగా అనిపిస్తుంది నేను చెప్తుంటే, కానీ దాని వెనకాల మీ కృషి వర్ణనాతీతం కదా. అది ఈరోజు పిల్లలు ఎందరికో ఇవ్వాలని కృషి పట్టుదలతో మీరంటూ ఒక యూనివర్సిటీని, ఒక కాలేజ్ని స్టార్ట్ చేసి ది బెస్ట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ని వాళ్ళకి ఇద్దామని చూస్తున్నారు. సో కంప్యూటర్ సైన్స్ చేయాలని అందరి ఆశ, కానీ అది అందరి ద్రాక్ష. ఎందుకంటే సమ్ 8-10 lakhs అవుతుంది దానికి కోర్స్ ఫినిష్ చేయాలంటే అని అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి సార్, ఐ మీన్ డిగ్రీలో అలాంటి ఈక్వలైజ్ కోర్స్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. అయితే ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే, చాలామంది బీటెక్ కంప్యూటర్ సైన్స్ మన ఇండియా మొత్తం వెంటనే అదే చదువుతున్నారు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. అయితే దానికి ఇప్పుడు యూనివర్సిటీ కాలేజీని బట్టి 10 lakhs నుంచి 20 lakhs ప్యాకేజ్ అంటే ఫీజు ఉంది. అయితే నేను అంటున్నాను, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయినా దానికి ఈక్వల్గా బీసీఏ డిగ్రీ ఉంది. బీసీఏ అంటే ఏంటి? బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఏ సబ్జెక్టులు చదువుతారో అవే సబ్జెక్ట్స్, 90% సబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే. అదేమో 4 ఇయర్స్ కాబట్టి సబ్జెక్టులు ఎక్కువ ఉన్నవి, ఇది 3 ఇయర్స్ కాబట్టి సబ్జెక్ట్స్ తక్కువ ఉన్నాయి. కానీ ఉన్న సబ్జెక్టులు మాత్రం యాజ్ ఇట్ ఈస్. మరి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫీజు ఏమో 10 lakhs, 15 lakhs, 20 lakhs ఉంది, కానీ బీసీఏకి అంత ఫీజు లేదు. అందువలన ఇది చదువుకున్నా కూడా మీరు ఐటీ కంపెనీలలో, సాఫ్ట్వేర్లలో అబ్రాడ్కి వెళ్ళటానికి బ్రహ్మాండంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సూపర్. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే, ఈ బీసీఏ డిగ్రీతో పాటు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డిమాండ్ ఇప్పుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, రెండోది మెషిన్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత పైథాన్, ఈ కోర్సులు కూడా మనం నేర్చుకుంటే మనం బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళ కన్నా ఈ బీసీఏ డిగ్రీ చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా మనము వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇంటర్లో ఏ కోర్స్ తీసుకున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటారండి? ఒక గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మీరు బీటెక్ చేయాలంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదువు ఉండాలి. ఇక్కడ మనకు బీసీఏ చేయాలంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ వాళ్ళు చేసుకోవచ్చు. అందువలన మీరు బీసీఏ డిగ్రీ మన ఐ క్రియేటివ్ డిగ్రీ కాలేజీ కూకుడుపల్లి సికింద్రాబాద్లో ఉంది. మంచి మీకు ఏమంటాం, తక్కువ ఫీజులో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే ఇన్స్టిట్యూట్ ఏదైనా అంటే మన తెలంగాణ ఏపీలో ఐ క్రియేటివ్ డిగ్రీ కాలేజీని బ్రహ్మాండంగా చూస్ చేసుకోవచ్చు. సో బీసీఏతో పాటుగా మన కాలేజీలో సార్, ఈడీపీ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, మన దగ్గర హైలైట్ ఏంటంటే ఈడీపీ. ఈడీపీ అంటే ఈ అంటే ఎంటర్ప్రినర్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనం అందిస్తూ ఉన్నాం. మన దగ్గర బీసీఏ, బీకామ్ కంప్యూటర్స్ కూడా ఉంది, బీబీఏ కూడా ఉంది. అయితే ఇక్కడ మనం చేస్తుంటే బీబీఏ అడ్మిషన్స్ అయిపోయినవి, బీకామ్ అనే మ్యాక్సిమం అయిపోయినవి. ఈ బీసీఏ కూడా వెరీ ఫ్యూ సీట్స్ ఉన్నాయి అంతే. బీసీ అంటేనే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. కానీ క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయినా సరే, బీసీఏ సరే, థియరీ సబ్జెక్ట్ చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ ప్రాక్టికల్ చెప్పేసి ఏం నాలెడ్జ్ వస్తుంది? అసలు ఈ కంప్యూటర్ని ఎక్కడ అప్లికేషన్ చేస్తున్నారు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు, దానిపైన మనం ఏం చేస్తున్నామంటే, ఈ బీసీఏది మనకు 6 semesters ఉంటుంది. ఏంటి 6 అంటే, ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్లో కారు, బైకు, స్కూటర్ ఇలాంటి ఇండస్ట్రీస్లో ఈ కంప్యూటర్ అప్లికేషన్ ఎక్కడ ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటాం. సెకండ్ సెమిస్టర్లో మనం టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కంప్యూటర్ అప్లికేషన్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు. థర్డ్ ఫార్మా ఇండస్ట్రీ తీసుకెళ్తాం, థర్డ్ సెమిస్టర్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఈ కంప్యూటర్ అప్లికేషన్ ఎట్లా ఉపయోగిస్తున్నారు. ఫోర్త్ సరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. మరి 5th సరికి మనకు బ్యావరేజ్ ఇండస్ట్రీస్. 6th సరికి రిటైల్ సెక్టర్ తీసుకెళ్తున్నాం. ఇలాగా బోల్డెన్ ఇండస్ట్రీస్ తీసుకెళ్తా ఉన్నాం. ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నప్పుడు వాడి ప్రతి వస్తువుని ఎఫ్ఎంసీజీ వస్తువులు. అక్కడ ఈ కంప్యూటర్ అప్లికేషన్ అయినా మనం ఏమైనా ఎట్లా ఉపయోగిస్తున్నాం తెలుసుకుంటున్నాం కాబట్టి, బయట అయిపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది. ఎవరికైనా సార్ ఇప్పుడు మంచి జాబ్ రావాలంటే మంచి వాల్యూ యాడ్ ప్యాకేజ్ మన కాలేజ్లో ఇస్తున్నట్టు ఉంటేనే కదా వాళ్ళకి మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎవడైనా కష్టపడేది రేపొద్దున మనం ఎంత ఎక్కువ ఎర్న్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. తన
కేపబిలిటీని బట్టి అది పెంచుకుంటా పోవచ్చు. సో ఎలాంటి వాల్యూ యాడెడ్ కోర్సులు మీరు ఇస్తున్నారు? ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మంచి ప్యాకేజ్ రావాలి, మంచి జాబ్ రావాలి, మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ రావాలంటే ఈ బీసీఏ డిగ్రీతో పాటు మనం కొన్ని వాల్యూ యాడెడ్ సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఇంతకు అనుకున్నాం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్గా ఇస్తున్నాం. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనం ఇస్తుంటే మెషిన్ లెర్నింగ్. ఓకే. థర్డ్ ఇయర్సరికి సి ప్లస్ ప్లస్ కానీ జావా కానీ ఒరాకిల్ కానీ పైథాన్ కానీ వీటిల్లో ఏదో కోర్స్ చూస్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం మీద మన దగ్గర 10 వాల్యుయేటెడ్ కోర్సెస్ ఉన్నవి. ఈ 10 వాల్యూ కోర్సెస్లో వీళ్ళకి నచ్చిన కోర్సులు 3 చూస్ చేసుకోవచ్చు. అలాగా ఈ వాల్యుయేటెడ్ కోర్సుతో పాటు బీసీఏ చదువుకోవడం వల్ల 100% జాబ్ గ్యారంటీ మనం అసిస్టెంట్స్ కూడా ఇస్తూ ఉంటాం. దట్స్ ద కీ పాయింట్ కదండి మన కాలేజీకి సంబంధించి. ఎగ్జాక్ట్లీ. సర్ మీ దృష్టిలో మంచి జాబ్, మంచి ప్యాకేజ్ అంటే మన కాలేజ్ నుంచి చదివి వెళ్ళిన వాడికి మీ దృష్టిలో ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? లైక్ వాట్ ఈస్ పర్ఫెక్ట్ అబ్రివేషన్ ఫర్ దాట్? ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మరి 100% జాబ్ రావాలంటే ఈరోజు మనం ఏం చేస్తున్న దాంట్లో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టాం. ఏంటి స్పెషల్ ప్రోగ్రామ్ అంటే 95% అటెండెన్స్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ. ఓకే. ఇందాక చెప్పుకున్నాం వాల్యూ యాడెడ్ కోర్స్ ఇస్తున్నాం, 100% జాబ్ గ్యారంటీ బాండ్ పేపర్ ఇస్తున్నాము, ప్లస్ వాల్యూ సర్టిఫికెట్స్ ఇస్తున్నాము. ఇలాగే మనం తర్వాత 6 సెమిస్టర్కి 6 ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాం. ఇవన్నీ ఇవ్వటం వల్ల 100% బయటకు పోతే ఏ కంపెనీలో కూడా మినిమం ప్యాకేజ్తో పాటు బ్రహ్మాండ బయటకు అవకాశం ఉంది. సో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటున్నారు కదా, ఇందాక మాటల్లో కూడా మీరు అన్నారు, అంటే ఎలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి? ఈరోజు మనకు కారు ఎలా తయారవుతుంది, బైక్ ఎలా తయారవుతుంది ఎవరికి తెలియదు. అసలు దాన్ని కంప్యూటర్ అప్లికేషన్ మీద ఎలా జరుగుతుంది, డిజైనింగ్ ఎలా జరుగుతుంది ఎవరికి తెలియదు. అది కళ్ళతో చూడటం వల్ల బ్రహ్మాండ విషయం తెలుస్తుంది కదా. అసలు బీసీ అంటే ఇదా డిగ్రీ అనేది వాళ్ళు చెప్తారు. అసలు బీసీఏ డిగ్రీ ఇలా చదవాలి, మన ఊరికి కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి ప్రాక్టికల్ చేస్తున్నాము అనేది. అలాగే టెక్స్టైల్స్, టెక్స్టైల్ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇవన్నీ ఎట్లా చేస్తున్న డిజైనింగ్ అంటేనే కంప్యూటర్ మీద డిజైన్ చేయాలి. అలాగా ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకుందాం, శాంప్లింగ్ కంప్యూటర్స్ మీద ఎలా జరుగుతుంది, ఎట్లాగే టెస్టింగ్ చేయొచ్చు, అంత కంప్యూటర్ మీదే కదా. ఈ ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ కూడా కంప్యూటర్ మీద అట్లాగా. ఇదంతా మెజరబుల్ మెజర్మెంట్స్ ఎట్లా చేయాలన్నది కంప్యూటర్స్తో ఎంత ప్రాక్టికల్ తీసుకుంటాడు కాబట్టి చాలా మంది కంప్యూటర్ సైన్స్ అంటే చాలా భయం పాస్ అవుతాం అనే సబ్జెక్ట్లు అని. ఎందుకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అందరూ డొమలు కొడుతూ ఉంటారు, తీరిగా బీటెక్ కానీ ఆల్మోస్ట్ 60-70% ఫెయిల్ అవుతూ ఉంటారు సబ్జెక్టులు. ఎందుకంటే తీరిక చెప్పేది, తీరు బహాడ్ చేయాలి, గుర్తుండదు బహాడ్ చేస్తే. ఇక్కడ మనం ప్రాక్టికల్ చేస్తున్నారు కానీ బ్రహ్మాండం ఇవ్వచ్చు. సార్ మీ దగ్గర నాకు బాగా నచ్చేది ఏంటంటే ఎప్పుడు జాబ్ ఎందుకు రా నాయన, నీకోసం నువ్వు కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్, నువ్వే 10 మందికి జాబ్ ఇచ్చేటట్టు ఏదైనా ఫ్రాంచైజ్ పెట్టుకో, దానికి సంబంధించిన సెక్యూరిటీ ష్యూరిటీ లేకుండా లోన్స్ మేము ఇప్పిస్తామని కూడా మీరు ఎప్పుడు ఒకసారి దాని గురించి. ఈరోజు మన దగ్గర చాలా హైయెస్ట్ ఏంటంటే మనం లోన్ కూడా ఏర్పాటు చేస్తాం. అంటే ఓన్ ఎంటర్ప్రెనర్ కావాలని మా తపన, మన ఇన్స్టిట్యూట్ తపన, డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్ ఇన్స్టిట్యూషన్ లో ఇక్కడ చేరిన వ్యక్తి జాబ్ 3-5 ఇయర్స్ కానీ ఎక్కువ చేయకూడదు, ఓన్ ఒక ఆంటర్ప్రీనర్ కావాలి. దానికోసం మనం లోన్ కూడా ఇస్తున్నాం, నో సెక్యూరిటీ నో షూటింగ్ కింద కూడా. ఈ అవకాశం ఎవరు కల్పిస్తారు, ఆ అవకాశం మనం కల్పిస్తున్నాం. వన్స్ మీ దగ్గర బీసీఏ డిగ్రీ జాయిన్ అవుతే సెక్యూరిటీ అవసరం లేకుండా, ష్యూరిటీ అవసరం లేకుండా, లోన్తో పాటుగా కంప్లీట్ ప్యాకేజ్తో ఫుల్ ఎక్స్పీరియన్స్డ్గా అనుకున్న జాబ్తో పాటు అనుకున్న ప్యాకేజ్ వాడు సాటిస్ఫై అయ్యే విధంగా సెటిల్ అవుతాడని మాత్రం అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.